మానవికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ఏసుక్రీస్తుమైన దేవా, నీ ఉన్నతమైన శ్రేష్ఠమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయచేసి తండ్రి మన ఇంతవరకు కాచి కాపాడి నేనా మా గుండెలో ప్రతి మాసం పొడిగించి మరి యొక్క దినం అనుగ్రహించి నీ ఉదయకాలం తండ్రి నీ రాజ్యంలో అంత రాజగదిలో ప్రకటించడం మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీ పాదాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీ బిడ్డలను మమ్మల్ని వచ్చిన నడిపించిన విధానం బట్టి మీ పాదాలు కొందనాలు స్తోత్రాలు తండ్రి. నేను ఇక్కడ రాజగదిలో స్వార్థ ప్రకటించుతున్నాగా అనేక మంది నేను మైక్ ద్వారా విని నేను మరి నేను మేలు పొందుతారు సహాయం చేయని కల్పత తీసుకొని నేను వాళ్ళు చదువుకొని నేను గ్రహించేలా వాళ్ళకు మంచి మనసును అనిపించండి. నేను మరి అనేక మంది నేను మరి మా వైపు చూసేలా సహాయం చేయండి. మరి అన్ని విషయాలలో మీరు తోడుకండి, మీరు సన్నిహితమని మీరే మహిమాత్మక ప్రభావాలు పొందమని మీ ప్రియకుమారుడు మన దేవుడు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించడానికి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరుము త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరుము త్వరితము తానే ప్రవేశించును. కన్నికరమందే స్వార్యుండు నిన్ను వాత్సల్యముతో విమోచించును. కన్నికరమందే స్వార్యుండు నిన్ను వాత్సల్యముతో విమోచించును. భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెతకి వచ్చే భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెతకి వచ్చే యేసుని స్వీకరించు క్రీస్తు యేసుని స్వీకరించు హృదయపు ద్వారము తెరుము త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరుము త్వరితము తానే ప్రవేశించును. రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ వివేకాల సమయంలో ఈ విధంగా అందరం విధంగా పాటలు పాడుతూ మీ మధ్యకు వచ్చిన వారముగా ఉంటున్నాం. ఏమిటంటే విశేషం, మరి క్రిస్మస్ సంబరాలు ఎక్కడ చూసినా చూస్తూ ఉన్నాం, క్రిస్మస్ సెలబ్రేషన్స్. మరి క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ విధంగా ప్రభు యొక్క సువార్త దేవుడు ఎప్పటి విధంగా సర్వలోకనకు వెళ్ళి సర్వ సృష్టికి వార్తను ప్రకటించడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. పరిశుద్ధమైన సత్య గ్రంథం సెలవిస్తూ ఉన్నది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగానే తన ద్వితీయ కుమారునకున్న విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపగా నిత్య జీవమును ఆయన అనుగా యేసు క్రీస్తు ప్రభు అని అనుగ్రహించడం వాక్యం సెలవిస్తూ ఉన్నది. సత్య విధాన బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగానే తన అద్వితీయ కుమారునప్పుడు నా విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపగా నిత్య జీవం కలిసి సెలవిస్తా ఉన్నది. ప్రయాసపడి భారం మోసుకుని పోవచ్చున్న సమస్తమైన జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని పాప క్షమాపణను కలిసి సెలవిస్తా ఉన్నాడు. ఈ సందర్భంగా మరి చూస్తూ ఉన్నాం క్రిస్మస్ సెలబ్రేషన్స్. మరి క్రిస్మస్ అనగా మరి ఇక్కడ ఎందుకొరకు అంటే క్రీస్తు పుట్టుక సందర్భంగా క్రీస్తు జననం ఆ విధంగా మరి క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నాం. క్రిస్మస్ మరి యేసు క్రీస్తు ప్రభు వారు యేసు అనగా రక్షకుడు అని అర్థం. క్రీస్తు అనగా అభిషేకించబడినటువంటి దేవాది దేవుడు మరి పరలోకం నుండి దిగి వచ్చిన వాడుగా చూస్తుంటున్నాం. సర్వమును సృష్టించిన దేవాది దేవుడు, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, భూమి ఆకాశం సృష్టించిన దేవుడు,
ప్రతి ప్రతి దాన్ని సృష్టించిన దేవాదేవుడు మరి మానవుడిగా నరరూపిగా మరి పరిశుద్ధ పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకించబడినై ఈ విధంగా క్రిస్మస్ మనం జరుపుకుంటున్నాం. నిజమైన క్రిస్మస్ ఎప్పుడంటే మరి పాపం నుండి శాపం నుండి కష్టాలు శ్రమలు బాధల నుండి విడిపించబడినప్పుడే మరి మనకు నిజమైనటువంటి క్రిస్మస్. ఆ విధంగా మరి దేవాదేవుడు సెలవిస్తా ఉంటున్నాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తున్నట్టుగా దేవదూత మరి గాబ్రియేలు దూత మరి లూకా సువార్తలో చూస్తూ ఉంటున్నాం. మరి ప్రజలందరికీ మహా సంతోషమైనటువంటి శుభవార్త సువర్తమానం ఏదనగా మరి రక్షకుడు లోక రక్షకుడు మనందరి కొరకు పుట్టినారని చెప్పే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉన్నది. లోక రక్షకుడు ఎవరై అంటే యేసు క్రీస్తు ప్రభు వారు. యేసు దేవాది దేవుడు తన ఒక ముద్దుల కుమారుని ఈ లోకానికి పంపినవాడుగా ఉంటున్నాడు. తను సమస్తమును సృష్టించిన దేవాది దేవుడు. ఆ విధంగా మరి తన ఆజ్ఞ అతిక్రమమే పాపం అనే వాక్యం సెలవిస్తా ఉన్నది. దేవాది దేవుడు మరి తన బిడ్డలందరూ తన బిడ్డలందరూ పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉండాలని చెప్పి దేవాదేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు సృష్టించినది ఒక 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 కారణం చేత సృష్టిస్తే నరుడు ఆ త్రోవ తప్పి ఆ మార్గమును తప్పి ఇష్టానుసారముగా జీవిస్తున్న వాడుగా ఉంటున్నాడు. పరలోకం ఉన్న దేవాదేవుడు చూస్తున్న వాడుగా ఉన్నాడు. మన దావి త్రోవ తప్పి ఉంటుండగా మరి దేవాదేవుడు ఆ యొక్క త్రోవను మరి మన మార్గమును సరిచేయాలి సరిచేసుకోవాలని చెప్పే తపనతో దేవాదేవుడు మరి ఈ విధంగా ఎంతగానో ప్రేమ స్వరూపిగా ఉంటున్నాడు. నిన్ను నన్ను ప్రేమించిన వాడుగా మరి పరలోకంలో పరలోకుడు దిగివచ్చినాడుగా మరి కల్వరి శిలువలో తన ప్రాణం బలిగా అర్పించిన వాడుగా చూస్తూ ఉంటున్నాం. ఎందు నిమిత్తం అయితే మరి పాపం విడిపించబడాలని చెప్పి దేవాదేవుడు కల్వరి శిలువలో తన ప్రాణం బలిగా అర్పించాడండి. మరి ఏ యొక్క రక్తం కూడా మరి మనల్ని పాపం విడిపించలేదండి. ఏ ఎడ్డ రక్తం కానీ మేకల రక్తం కానీ పొట్టెల రక్తం కానీ పాపం విడిపించలేదు. ఆ పాపం నుండి విడిపించాలంటే ఆ పరిశుద్ధమైన రక్తం నిష్కామ రక్తం నిందారహితమైన రక్తం యేసు క్రీస్తు ప్రభు వారు కల్వరిలో నీ కొరకు నా కొరకు చిందించిన పరిశుద్ధ రక్తం ద్వారానే మన పాపం కడుకున్నప్పుడు దేవాదేవుడు ఆ పాపం నుండి క్షమించేవాడుగా ఉంటున్నాడు. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారని చెప్పి సెలవిస్తా ఉన్నాడు. ఏ భేదము లేదు. ధనికులని పేదవారని లేకపోతే ఐశ్వర్యవంతులని జ్ఞానులు మేధావులని లేకపోతే అనేక హోదాలు ఉన్న వారని ఏ విధమైనటువంటి భేదము లేదు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలవారని చెప్పి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉన్నది. మన పాపమును ఒప్పుకున్నప్పుడు దేవాదేవుడు మన పాపం నుండి విడిపించేవాడుగా ఉంటున్నాడు. శాపం నుండి విడిపించేవాడుగా ఉంటున్నాడు. ఆ దేవా సృష్టికర్త దేవాదేవుడు పరలోకం నుండి చూస్తూ ఆ విధంగా తన బిడ్డలు మరి ఎప్పుడు మనసు పొందుతారా రక్షణ పొందుతారా అని చెప్పి దేవాదేవుడు చూస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉన్నది, భూ దివ్యంతముడి వాసులారా నన్ను చూచి రక్షణ పొందుడనే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉన్నది. దేవాదేవుడు సిలువలో పొందిన శ్రమలను నీ కొరకు నా కొరకు శ్రమలు పొందాడండి. అంతగానో ప్రేమిస్తున్న దేవుడు ఎవరు మనం అంతగా ఈ లోకంలో ఎవరు ప్రేమించలేదండి. కొంతవరకే ఆ యొక్క ప్రేమ చూపేవారుగా ఉన్న మన దగ్గర డబ్బునంత వరకే మనల్ని ప్రేమించేవారుగా ఉంటున్నారు. లేదన్నప్పుడు ఎవరుడో పట్టించుకోరు నిరాకరించేవారుగా తృణీకరించేవారుగా ఉన్నారండి. కాబట్టి దేవాదేవుడు మరి నిన్ను నన్ను ఎంతో శాశ్వత ఆయన ప్రేమ శాశ్వతమైనది. కల్వరి ప్రేమ అగాపే ప్రేమ ఆయన ప్రేమను మనం ఎవరో కొలవలేమండి. మరి అలాంటి దేవాదేవుడు అంత ప్రేమ స్వరూపమైన దేవుడు నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు వీళ్ళు మార్గం సరి చేసుకుంటారా మరి పాపములో ఉండి విడిపించబడాలని చెప్పి సెలవిస్తున్నాడు. అనేక విధాలుగా చూస్తున్నాం లోకంలో అనేక విధాలుగా ఇష్టానుసారం జీవించే వారిగా ఉంటున్నాం. మరి నరహంతకులుగా త్రాగుపోతులుగా మోసగారులుగా అబద్ధికులుగా ఉంటున్నవారుగా చూస్తుంటున్నాం. నేను కూడా అలాప్పుడు ఒకప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నవాడినే. దేవుడు ఎరిగిన తర్వాత ఈ విధంగా వాక్యం విన్న తర్వాతనే నా జీవితాన్ని కూడా సరి చేసుకోవడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఆ విధంగా సరి చేసుకోవాలి, తమ యొక్క ప్రవర్తన మార్చుకోవాలి. దేవునికి ఇష్టమైన వారుగా జీవించాలంటే మనం ఏ చేసినా ఎక్కడికి వెళ్ళినా మన పాపం నుండి విడిపించలేదండి. పాపం అనేది పాతాలను పట్టించేదిగా ఉన్నది. కాబట్టి ఆ పాపం నుండి విడిపించబడాలంటే నీవు నేను కూడా
పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభు విశ్వాసం ఉంచాలా. ఆయన కలవరి శిలువలో ప్రేమ చూపిన దేవాదేవుడు మరి పంతి పిరాకాలం శిలువపడి సమాధి చేయబడి తిరిగి మూడో దినం లేచి మరి పురుతాన దేవాదేవుడు పరలోకంలో ఎక్కి తండ్రి కుడి చేతి పాశ్వ ఆశీనుడు ఉండండి, త్వరలో తిరిగి రానే అంటున్నాడు. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే తమ పాపం పట్ల పశ్చాత్తాపడతారో వారి పాపమును దేవుడు క్షమించి వారిని పరలోక రాజ్యము నిత్య రాజ్యము శాశ్వత రాజ్యము పరలోక రాజ్యం తీసుకెళ్ళబడి ఉన్నారండి. అలాంటి వారికే అక్కడ చోటు ఉన్నది, మిగతా వారికి చోటు లేదండి. కాబట్టి నేడే ప్రభు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ పాపం విడుదల పొందేదారు. తల్లువారి సిల్లువలో వేలాడి తన రాతము చిందించి పాపులకై, తల్లువారి సిల్లువలో వేలాడి తన రాతము చిందించి పాపులకై. దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథము బైబిల్ తెలియజేస్తుంది, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరచను. ఎట్లనేగా మనము ఇంకను పాపలమై ఉండగా క్రీస్తు మన కొరకై మన పాపల నిమిత్తమై అయిలరా ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినని దేవుని గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. నేడే ప్రవరేసి క్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీంచి వారును గొప్ప రక్షణ పాపక్షమాపణ పొందిదురు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా, వేచేయం మాదే తీర్పుని కొరకై పరము నాకే దూట కాయాత పడుము తెరువు నిరుదయాంబును. జన్మాంబుతోనే పాపీవి నీవు, నీతి మంతుడే లేడు. జన్మాంబుతోనే పాపీవి నీవు, నీతి మంతుడే లేడు. క్షమా క్రోధాలో బామోహం పాపపుడాగులివే, క్షమాకృదాలో బామోహం పాపపుడాగులివే. తిరువని హృదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు, నిర్లక్ష్యముగా జీవించనేలాం, నిర్లక్ష్యముగా జీవించనేలాం, వేచి ఉన్నది తీర్పుని కొరకై పరము నాకే దూత కాయాత పడుము తెరువు నిరుదయాంబును. ప్రియ స్నేహితులారా, ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాం. ఈ డిసెంబర్ మాసంలో సర్వలోక క్రైస్తవ కోటి యేసు ప్రభువారి యొక్క ఉన్నతమైన ప్రేమను సర్వ మానవాళికి ప్రకటించేవారుగా ఉన్నారు. ఈ భాగముగా దేవుని దాసులముగా ఉదయకాలము యేసు ప్రభువారి యొక్క ప్రేమను ఆయన కనికరమును ఆయన త్యాగమును లేకపోతే ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు, ఎందుకొరకై కలవరి శిలువలో రక్తము కార్చిన వాడుగా ఉన్నాడు, కొన్ని మాటలు ప్రిలరా మీకు అందించిన కొరకై వచ్చిన వారంగా ఉన్నాం. ఉదయకాలం ఇప్పటికే మలాంటి వారిని కొంతమందిని మీరు చూసి ఉంటారు. దేవునికి స్తోత్రములు. ఏది ఏమైనప్పటికీ కూడా భూమి మీద
దేవుని యొక్క సత్య సువార్త ఉన్నతమైనటువంటి మాటలు దేవుని ప్రజలకు లేకపోతే ఎరిగిన వారికి అందించబడుతున్నాయి. అది దేవుని కనికరము, ఆయన ప్రేమ. ప్రియులారా, దేవుని గ్రంథమైన బైబిల్ ఈ రీతిగా తెలియజేస్తుంది, దేవుడు అజ్ఞాన కాలమందు చూచిచ్చునట్లుగా ఉండెను, ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవల్లని యుగాంతమందనటువంటి మనుషులకు ప్రభువారు ఆజ్ఞాపిస్తున్నాడు. పిల్లరా, మనుషుని ద్వారా ప్రభువారు ఆశించేటువంటిది మార్పు చెందినటువంటి హృదయం, మారు మనసు. లోకములో జీవించేటువంటి ప్రజలకి మారు మనసు అంటే ఇష్టం ఉండదు. కనుక మారు మనసు పొందకపోతే మీరందరూ అలాగునే నశించెదరు అని బైబిల్ తెలియజేస్తుంది. దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చి మనందరినీ ప్రేమించి మన యొక్క విడుదల విమోచన కొరకై యేసుక్రీస్తు ప్రభువారి కలవరలో రక్తమును చిందించినాడండి. ఎందుకండి? మనిషికి పాపక్షమాపణ కావాలా? మనిషికి విడుదల కావాలా? మనుషుడు విమోచించబడాలా? అప్పుడే దేవునితో సదాకాలము పరలోకములో ఉండగలుగుతాడు. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చినాడు. చూడండి, అనేక మంది ఇళ్లలో స్టార్స్ కనపడుతుంటాయి, కొంతమంది ఉదయ కాలమే వీధులెంబడి తిరుగుతుంటారు. ఏమని? ఇదిగో ప్రజలందరికీ ఒక సంతోషకరమైన సువర్తమానం ఏంటంటే, రక్షకుడు అనగా మన కొరకై పుచ్చి ఉన్నాడు. రక్షకుడు అండి, ఎవరిని రక్షించడానికి? లోకంలో ఉన్న ప్రతి వ్యక్తిని రక్షించడానికి. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇది నానా యేసు ప్రభువారి యొక్క, లేకపోతే ఆ జన్మదినాన్ని, లేకపోతే ఆయన జన్మను జ్ఞాపకం చేసుకుని ఆరాధించేవారుగా ఉన్నారు, స్తుతించేవారుగా ఉన్నారు, లేకపోతే సంతోషించేవారుగా ఉన్నారు. మంచిదే ప్రియులరా? కాదని కాదు. పరమతని నీ విషయమై సంతోషించాలంటే, నీ విషయమై అనగా ఆయన ఆనందించాలంటే నువ్వు ఆయనను ఎరగాల. కానీ లోకానికి వచ్చిన ఎరుగుతున్నావు, మంచిదే. నీ ఇంటి మీద స్టార్ ఉంది, మంచిదే. నీ ఇంటి నిండా లేకపోతే చిన్న చిన్న జీరో బల్బులు వేసినావు, మంచిదే. ఆయనను ఆనగా రక్షకుడిగా విమోచకుడిగా నా పాపముల కొరకు ఈ లోకానికి వచ్చినాడని ఎరగలుగుతున్నావా? ఆయన నా కొరకే చనిపోయానికి చెప్పేసి ఎరగలుగుతున్నావా? ఆయన నా కొరకు లోకానికి వచ్చి రక్తము కాచని చెప్పేసి ఎరగలుగుతున్నావా? ప్రియులరా, ఇది ఎరుగుతూనే నీ విషయమైన సంతోషించగలుగుతాడు. యోహాను సువార్త 17:3 చూస్తాం కదా, యేసు క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. నువ్వు నిరంతరం జీవించాలంటే ఆయన నువ్వు ఎరగాల. ఏమని? ఆయన నా కొరకు లోకానికి వచ్చినాడని చూస్తాం కదా మత్తయి సువార్తలో. తన ప్రజలని వారి పాపం నుండి ఆయనే విడిపించింది కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. విడిపించడానికి వచ్చినాడు. ఎక్కడ నుండి? పాపములో నుండి. పాపం నుంచి విడిపించకపోతే పాపనికి వచ్చే జీతము అది మరణం, అదే నిత్య నరకం. ప్రియులారా, ఎంత ప్రేమ గల దేవుడు చూడండి. కనుక నేను విడిపించడానికి, విమోచించడానికి వచ్చిన సంగతి ఎరుగు. నీ జీవితంలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఏమయ్యా ఎరిగినావంటే తగ్గడో బుక్కిడి సార్ అంటావు, ఏమో సార్ అంటావు. ప్రియుడా, అట్లా జీవించి లోకమొదలతే ఏది నీ సంగతి? వేరే స్థలం ఉంది, నిత్యము ప్రలాపించేటువంటిది. ఏ విధం చేది కూడా తప్పించుకోలేవు, ఎవరు కూడా తప్పించలేరు. ఆయనరా, ఉదయ కాలం చేతులు జోడించి మీకు మనం చేస్తున్నాం. లోకము శాశ్వతమైనది, ఈ లోకము శాశ్వతమైనది, శాశ్వతమైనది పరలోకము. ఆ పరలోకానికి యేసుప్రభు మార్గం అండి. యేసుప్రభును ఎరుగుతూ యేసుప్రభును అంగీకరిస్తే అనగా శాశ్వతమైన రాజ్యములో శాశ్వత కాలము ఉండగలుగుతారు. అది అనుగరించిన కొరక యేసుప్రభువు వారి లోకానికి వచ్చినాడు. అదేంటి క్రిస్మస్? అది అనుగరించడానికి మనందరూ ప్రేమించి మన కొరకే కలవరలో రక్తం కార్చినాడు. అయితే మనుషుడు చేయవలసింది ఒకటి, పాప నిమిత్తమై పశ్చాత్తాపడితే, తన జీవితాన్ని మార్చుకుంటే, మారు మనసు పొందితే, దైవ భయం కలిగి జీవిస్తే, నీతిమంతులుగా యథార్థమంతులుగా కనపడితే ఆయనతో సదాకాలం పరలోకంలో ఉంటారు. ఇలాంటి ధన్యత ఆయలరా మీకు అనుగ్రహించను ప్రవేశపడుతున్నాడు. కనుక నీ ఉదయకాలం మీ గుమ్మం దగ్గరికి, మీ వీధిలోనికి దేవుడు తన సత్య సువార్తని
తీసుకొచ్చిన వాడుగా ఉన్నాడు. నిరాకరించొద్దు అయ్యలరా, ఏదో లే వాళ్ళ పండుగలే అట్లా చెప్పుకుంటూ పోతారులే అనుకునొద్దు. ఏసుక్రీస్తు అందరికి ప్రభు ఉన్నాడు, ఏసుక్రీస్తు అందరికి రక్షకుడే ఉన్నాడు. ఏసుక్రీస్తు సర్వలోకము యొక్క రక్షణార్థమై ఆయన కలవరలో రక్తము కార్చిన వాడుగా ఉన్నాడు. ఆ రక్త ధారలో ఎవరైతే తమ పాపములు కడుక్కుంటారో వారిదే పరలోకము, వారి కొరకే పరలోక ద్వారములు తెరబడి ఉంటాయి. ప్రియరా, ఇలాంటి ధనత ప్రభు నీకు అనుగ్రహించని ఇష్టపడుతున్నాడు. నీ స్థితి ఏదైనా ప్రభు క్షమిస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రభు నిన్ను కరుణిస్తాడైనా, నిరాకరించే దేవుడు కాడైనా, ఒక్కసారి నీ పాపల నిమిత్తమై పశ్చాత్తాపడితే చాలు, నీ జీవితం అంతా కూడా సంతోషకరమైనటువంటిది, ఆనందకరమైనటువంటిది, ప్రభుతో నిరంతరం సంతోషించగలుగుతావు. కనుక ఆలస్యం చేయక ప్రియులరా, నీడే ప్రభు నేసుకరిస్తున్నందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవు నీటి వరుడు గొప్ప రక్షణ పాప క్షమాపణ పొందెదురు. యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు, ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు, ఆకాశము క్రింద మానవులలోయ పేరు నముక్తి లేదు, ఆకాశము క్రింద మానవులలోయ పేరు నముక్తి లేదు, మనల రక్షింప సంతోషము సిలువలో మొలియాయన్, మనల రక్షింప సంతోషము సిలువలో మొలియాయన్, ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు, ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది, పాపలను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది, ఏలైనగా పాపముల నుంచి జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్యజీవము అని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడి యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనగా ప్రభువైన యేసుక్రీస్తును అనుగ్రహించినని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది. దేవుడు మన ఎడలో తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు, తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగాని క్రీస్తు మన కొరకు చనిపోయాను. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆహ్వానిస్తున్నారు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎందుకు రండి, మీకు విశ్రాంతి అనగా పాప క్షమాపణ పాపలకు పరిహారమును కలగజేతనని ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి విధముగా సెలవిస్తున్నారు, నా మాట విని నన్ను పంపిన వాడి ఎందు విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలోని జీవంలోనికి దాడి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుతున్నానని యేసు ప్రభు సెలవిస్తున్నారు. రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆరుంటి వారని బైబిల్ తెలియజేస్తున్నది. ఒకడు స్వరలోకం సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటా వానికి ఏమి ప్రయోజనము, భూదిగంతంలో నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి దేవుడని నేనే మరి ఏర్పడని ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నారు. బైబిల్ సెలవిస్తున్నది,
యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి యేసు ప్రభును లేపినని నీ హృదయం అందు విశ్వసించినట్ల నీవు రక్షింపబడదు. మన పాపను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదైన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయును. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీతి పాప గొప్ప రక్షణ పాప క్షమాపణ పొందుతారు. ఈ జగతికి తెంచి రక్తము కార్చి బలిగా నర్పించుకొని ఈ జగతికి తెంచి రక్తము కార్చి బలిగా నర్పించుకొని మనల రక్షింప సంతోషమువా నిలువల్లో బలియాయన్ మనల రక్షింప సంతోషమువా నిలువల్లో బలియాయన్ ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమున ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు ప్రేమగల రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ విధంగా తెలియజేస్తుంది, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం. ప్రజలందరికీ కలగబోయేటువంటి సంతోషకరమైన సువార్తమానం ఇది క్రైస్తవులకు మాత్రమే కాదు, లేదా కొన్ని ప్రాంతాల వారికి కొన్ని దేశాల వారికి మాత్రమే కాదు, ప్రజలందరికీ కలగబోయేటువంటి మహా సంతోషకరమైన సువార్తమానం. ఏమిటయ్యా మహా సంతోషకరమైన సువార్తమానం అంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ విధంగా తెలివిస్తుంది, నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు పుట్టడం వల్ల మనకేంటి ప్రయోజనం అంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ విధంగా తెలియజేస్తుంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అని. తన ప్రజలు పాపంలో ఉన్నారు. పాపంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ విధంగా తెలివిస్తుంది, ఆ పాపం వలన వచ్చేటువంటిది ఏంది అని అంటే, ఎలైనగా పాపం వలన వచ్చే జీతం మరణం. అయితే అది నిత్య నరకాగ్ని గుండం. కాబట్టి ఆ నిత్య నరకాగ్ని గుండానికి వెళ్లకుండగా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు కన్యమరే గర్భమందు జన్మించి లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి కట్టెకడపటికి నేను ఆ పాపముల కొరకై ఆయన సిలువలో బలియవుతూ వచ్చినాడు, తన రక్తాన్ని చిందిస్తూ వచ్చినాడు. రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలగదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి నీ కొరకే నా కొరకే ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మనం పాపములలో ఉన్నాం, పాపంలో మరణిస్తే మనకు నిత్య నరకాగ్ని గుండం ఉంది. అందుకని ఆయన ప్రేమగల దేవుడై ఉండి అందుకే ఎవరు కూడా నశించడం ఆయనకి ఇష్టం లేక ఈ లోకానికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ విధంగా తెలియజేస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వారా కాగా ఆయన కాబట్టి నశించకుండా ప్రతి ఒక్కరూ నశించకుండా ఉండవలనని తన కుమారుని అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్న ఈ యొక్క శబ్ద యంత్రాన్ని ద్వారా వింటున్న నువ్వు కానీ ఈ మాటల ద్వారా నువ్వు ఆలకించి విధేయత చూపించి ప్రభువా నేను పాపిని, నా పాపల్ని రక్తంతో కడిగి పవిత్రపరచని నువ్వు వేడుకుంటే ఆయన ప్రేమ గలవాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ విధంగా తెలివిస్తుంది, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను, కాబట్టి మన కొరకు చనిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ విధంగా తెలివిస్తుంది, మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను కడిగి పవిత్రపరచును. కాబట్టి నీవు నేను కాబట్టి ప్రభు వింటున్నటువంటి ప్రతి సహోదరుడు కానీ సహోదరి కానీ నిన్న పాపములను ఒప్పుకుంటే ఆయన క్షమించేటువంటి వాడుగా ఉన్నాడు, సమస్త దుర్నీతి నుండి కడిగి పవిత్రపరిచేటువంటి వాడుగా ఉన్నాడు.
ఈ విధంగా ఆయన యొక్క రక్తంలో కడగబడితే ఈ క్షణమే కళ్ళు మూసిన దేని రాజ్యంలో ఉంటావు, యుగ యుగంలో ఉండేటువంటి ఆ యొక్క పరలోక రాజ్యం. కాబట్టి ఈ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కొరకై ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ మహాసంతోషకరమైన సువార్త మానం నీకు కలగాలంటే ఆ విధంగా విశ్వసించాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ విధంగా తెలియజేస్తుంది, తన పాపములకు పరిహారం నొందిన వాడు ధన్యుడు, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు కానీ వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరము పొందునని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి నీ యొక్క అతిక్రమములను పాపములను ఒప్పుకున్నట్లయితే ఆయన రక్షించేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆలస్యం చేయవద్దు. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, మరొక తరుణం రాదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ విధంగా తెలియజేస్తుంది, రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. ఈ లోకంలో మరణానికి మర్యాద లేదంట, అందుకనే చిన్నలు మొదలుకొని పెద్దల వరకు మరణానికి ఎటువంటి భేదాభిప్రాయం లేదు. మరణం విషయంలో మాత్రం ధనవంతుడైనా దరిద్రుడైనా పేదవాడైనా ఏ దేశం వాడైనా ఎంత గొప్పటి రాజుకైనా మరణం అందరికీ సంభవిస్తుంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ విధంగా తెలియజేస్తుంది, మరణమును చూడక బ్రతుకు నరుడేవాడు పాతాల లోకం యొక్క వశం కాకుండా తను తాను తప్పించుకునగలవాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి మరణాన్ని ప్రతి ఒక్కరు చూసేటువంటి వారుగా ఉన్నారు. అయితే మరణించిన తర్వాత పాతాల లోకం ఉంది, వాటిని ఈ లోకంలో కొద్ది కాలమే ఎంత సుఖం అనుభవించినా ఎంత విలాసవంతమైన జీవితాన్ని జీవించినా కొంతకాలమే. ఈరోజున్న మనము రేపు ఉంటామో ఉండమో తెలియదు. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. కాబట్టి త్వరపడి నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి నీ యొక్క ఆయన యొక్క రక్తంలో కడుగుకుంటే నువ్వు ఎప్పుడు మరణించినా నిత్య రాజ్యంలో ఉంటావు. శాశ్వత కాలమైనటువంటి యొక్క రాజ్యం కొరకై ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చినాడు. అదే మహాసంతోషకరమైన సువర్తమానం. కాబట్టి నువ్వు ఆయనకు విధేయత చూపించినటువంటి వాడుగా ఉండాలని, ఆయన రాజ్యంలో ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. అదే ఆయనకు అదే ఆ ఉద్దేశంతో ఆయన ఎంతో ప్రేమించినటువంటి వాడుగా వచ్చి నీ కొరకై రక్తాన్ని చిందిస్తూ వచ్చినాడు. ఎవరు కూడా ఆ విధంగా ప్రాణం పెట్టలేనటువంటి వారుగా ఉన్నారు, ఎందుకంటే ఎడ్ల యొక్క రక్తము మేకల యొక్క రక్తము పాపములను క్షమించదు. కాబట్టి ఆ యొక్క పరమాత్ముడే ఈ లోకానికి వచ్చి నీ నా పాపముల కొరకై, నీ నా చెడు తలంపులు వేసిన పాపముల కొరకై ఆయన తలకు ముళ్ళకీర్తన పెట్టబడుతూ వచ్చింది. ఎందుకంటే చెడు తలంపులు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ విధంగా తెలియజేస్తుంది, నరుల హృదయాలోచన వారి తలంపులను ఊహలు అంతే కూడా కేవలం ఎల్లప్పుడూ చెడ్డవి. కాబట్టి అవి ఎప్పుడు కూడా చెడ్డవిగా ఉన్నాయి. ఒక భక్తుడు అంటున్నాడు, నేను పాపంలోనే పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది అని. కాబట్టి మనం పాపములుగా ఉన్నాం. కాబట్టి నువ్వు కూడా విశ్వసించినట్లయితే ఆయన నీ పాపంలో ఒప్పుకున్నట్లయితే నీ రక్తం ద్వారా ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తం ద్వారా కడిగి పవిత్రపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం, నేడే ప్రభు అయిన క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరును మీ ఇంటి వారిని గొప్ప రక్షణ పాపక్షమాపణ పొందుదురు. పాపము నుండి శాపము నుండి మనలను విడిపింపాం, పాపము నుండి శాపము నుండి మనలను విడిపింపాం, దేవాది దేవుడు మానవ రూపం దాల్చేలకు వచన్, దేవాది దేవుడు మానవ రూపం దాల్చేలకు వచన్, ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు, ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు,
పాపుల కొరకై రాతము కాచి సిలువలో మరణించెను. పాపుల కొరకై రాతము కాచి సిలువలో మరణించెను. మరణము జయించి సమాధి గెలచి విజయుండే. మరణము జయించి సమాధి గెలచి విజయుండే. ప్రభు యేసు నామమునే పాపికి రాక్షన్ సర్వ జగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రాక్షన్ సర్వ జగమునందు. ప్రియులారా, మీ అందరికీ ఉదయకాల సమయంలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ రీతిగా సెలవిస్తున్నది. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకమైనటువంటి సువర్తమానము, అది ఏదనగా నేడు రక్షకుడు మీ కొరకు పుట్టింటున్నాడు, ఆయన పేరు యేసుక్రీస్తు. ప్రియులారా, ఎవరి కొరకు అంటే ప్రజలందరి కొరకు. ఎవరయ్యా ఆయన ప్రజలంటే, దేవుని వాక్యము పరిశుద్ధమైనటువంటి బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించడం గనక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. ఆయన ప్రజలు ఎవరంటే నీవు నేను, మానవ జన్మ మరి జీవించిన ప్రతి మానవుడు కొడుక ఆయన యొక్క ప్రజలే, ఆయన యొక్క పిల్లలేని పరిశుద్ధమైనటువంటి బైబిల్ సెలవిచ్చుచున్నది. ప్రియులారా, ఆ మానవుడిని యేసుక్రీస్తు వారు తన స్వహస్తాలతో చేసుకున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. అయితే ఆ మానవుడు మరి దేవుని మార్గం నుండి మరి తన మార్గమునకు మరణించినటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుని మార్గం నుండి తప్పుడు మార్గానికి, చెడు మార్గానికి, దుర్వ్యసనాలకు మరి బాధిస ఉంటున్నాడు. అలాంటి మానవుని తిరిగి ఆయన వైపు మళ్లించుకున్న దాని కొరకై, ఆయన వైపు తిప్పుకున్న దాని కొరకై యేసుక్రీస్తు వారు నరుడుగా మానవుడిగా నీన పాప విమోచన కొరకై ఒక సామాన్యుడిగా ఈ లోకానికి వచ్చింటున్నాడు. దానినే మనము క్రిస్మస్ గా ఈ లోకంలో జరుపుకుంటున్నారు. వీళ్ళారా గమనించండి, ఆ యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చింటున్నాడంటే ఒకటే ఒక కారణం, మానవుడు తన మార్గాన్ని తెలిపివేసుకొని తన సొంత మార్గంలో మరి ప్రయాణించినటువంటి వారుగా ఉంటున్నాడు. ఆ సొంత మార్గము ఎలాంటిదంటే అది నరకానికి, పాతాళానికి, అగ్నిగుండానికి మరి కారణమైనటువంటి మార్గంగా కనబడుతుంది. అయితే అది పరలోక రాజ్యానికి చేర్చేటువంటి మార్గం కాదు. దేవుడు నీన మరి పాప క్షమాపణ కొరకై ఈ లోకానికి వచ్చింటుంది. మరి పరలోక రాజ్యానికి వారసులుగా మనం కావాలని లోకం పుట్టది మొదలుకొని నీన మరి పాప క్షమాపణ కొరకై రక్తం కాల్చినటువంటి వాడుగా ఉంటూ పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచినటువంటి వాడుగా ఉంటున్నాడు. ప్రియులారా, మీరు ఆలోచించినట్లయితే మరి మన మార్గంలో మనకు సరైనదిగా కనబడుతుంది. అయితే తుదకది మరి ఎటో అంటే మరణానికి దారి తీసేదిగా ఉంటుంది. మనం ఆలోచించవచ్చు, ఎవరండి మరణమును రుచి చూడకుండా ఉండేది, మీ ఉంటావా నేను ఉంటానని. ప్రియులారా, ఈ మరణం గురించి పరిశుద్ధ గ్రంథ బైబిల్ ఏమని సెలవిస్తుందంటే ఇది రెండవ మరణము అని. సాధారణంగా మనందరము పుట్టవచ్చు, చనిపోవచ్చు. అయితే ఆ తర్వాత తీర్పు ఉంటుంది. ఆ తీర్పు రెండవ మరణం గురించినటువంటి తీర్పు అది. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచున్నారో, ఎవరైతే క్రీస్తును అంగీకరించుతున్నారో వారు ఆ రెండవ మరణం నుంచి తప్పించబడతారని పరిశుద్ధ గ్రంథంటువంటి బైబిల్ సెలవిస్తుంది. ప్రియులా, దేవుడు మనందరి యెడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమింకా పాపులమైండగా, మనమింకా బలహీనులమైండగా, మనమింకా భక్తిహీనులమైండగా మరి యేసుక్రీస్తు వారిని నీ నా పాప విమోచన కొరకై చనిపోయినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే నీవు నేను ఆ నరకానికి, ఆ రెండవ మరణానికి, ఆ అగ్నిగుండానికి, ఆరని అగ్నిగుండానికి మనం పాత్రలుగా కాకూడదని, ఆ పరలోక రాజ్యానికి, ఆ వైకుంఠానికి మనందరము పాత్రలుగా కావాలని ఆ యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ప్రేమించిన వాడుగా ఉండి నీవు నేను పొందవలసినటువంటి
శిక్షలంతా నీవు నేను పొందవలసినటువంటి బాధలంతా నువ్వు నేను పొందవలసినటువంటి ఆ యొక్క వేదనలంతా యేసుక్రీస్తు కలవరిశిలువలో మరి నీ నా పాప విమోచన కొరకై ప్రాణం పెట్టినటువంటి వాడుగా ఉంటున్నాడు. ప్రియులారా, మనము చాలా సార్లు చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. అయితే అవన్నీ భౌతిక సంబంధమైనవి, వాటి కొరకు ప్రయాసపడడం కొరక తప్పేం లేదు. అయితే నిత్య జీవం కొరకు ప్రయాసపడని ఆలోచన మన అందరి ఒక మెదడులో ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. ప్రియులారా, రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. మనం ఇప్పుడుంటాం, రేపు ఉంటామో లేదో కనుక తెలియదు. ఒకసారి మనం ఆలోచించక పోయినట్లయితే తర్వాత మనము ఏం చేసినా ప్రయోజనం ఉండదు. ప్రియులారా, ఆలోచించండి. ఒకని ఎదుట సరైన మానవత్వము కలదు, అయితే అది ఇతరులకు మరణమునకు పాతాళమునకు దారి తీయనని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియులారా, ఆలోచించి ఒక నిమిషము యేసు గురించి తెలుసుకోవాల్సిన ప్రభుత్వం మనం చేస్తున్నాం. ప్రియులారా, నేనే ప్రభు అయిన యేసు విశ్వాసించినట్లయితే అప్పుడు నీవులు నీటి వారిను గొప్ప రక్షణ పాపక్షమాపణ పొందేదరు. ప్రభు యేసు నిరాతాము నీ కొరకై చిందెనుగా, ప్రభు యేసు నిరాతాము నీ కొరకై చిందెనుగా. ప్రభు తలను చూడు, ముఖమును చూడు, రూపము పోయేగా. ప్రభు తలను చూడు, ముఖమును చూడు, రూపము పోయేగా. నీ కొరకై రూపమును కోల్పోయెను యేసు ప్రభు, నీ కొరకై రూపమును కోల్పోయెను యేసు ప్రభు. ప్రభు యేసు నిరాతాము నీ కొరకై చిందెనుగా, ప్రభు యేసు నిరాతాము నీ కొరకై చిందెనుగా. ప్రభు చేతులు చూడు, కాళ్ళను చూడు, శీలలు కొట్టిరి. ప్రభు చేతులు చూడు, కాళ్ళను చూడు, శీలలు కొట్టిరి. ప్రభు రక్తము అంతయును నీ కొరకై కాచెనుగా, ప్రభు రక్తము అంతయును నీ కొరకై కాచెనుగా. ప్రభు యేసు నిరాతాము నీ కొరకై చిందెనుగా, ప్రభు యేసు నిరాతాము నీ కొరకై చిందెనుగా. మా ప్రియులారా, ఉదయకాలం ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. దేవాది దేవుని యొక్క ప్రేమను, ఆయన యొక్క సత్యాన్ని తెలియజేయడానికి దేవాది దేవుడు మీ మధ్యకు మమ్మల్ని పంపిన వాడిగా ఉన్నాడు. ఎందుకు పంపిన వాడిగా ఉండే ఆలోచించినట్లయితే, ప్రియులారా, క్రిస్మస్ సందర్భంగా ప్రజలందరూ కూడా ఎంతో అనగా సంతోషంగా అంబరాల సంబరాలతో మునిగిన్నవారు, మంచిదే. అయితే ప్రియులారా, దేవాది దేవుడు భౌతిక సంబంధం ఏంటండి ఈ యొక్క వాటిని కోరట్లేదు, కానీ తాను అనుగ్రహించిన ఆత్మను మనం నష్టపరుచుకోకూడదని, తాను అనుగ్రహించిన ఆత్మ ఆ యొక్క నిత్యనరకానికి పాతాళానికి వెళ్ళకూడదని దేవాది దేవుడు కోరుతా ఉన్నాడు. ఎందుకు కోరుతా ఉన్నాడయ్యా? మనుషులందరూ బాగానే ఉన్నారు కదా అని ఆలోచించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడంట ఒకసారి భూలోకాన్ని చూచినప్పుడు భూమిలో ఉన్న మనుషులందరూ కూడా చెడిపోయిన వారి ఉన్నారంట. భూమి బలాత్కారం చేత నింపబడినదిగా ఉందంట. కనుక అలాంటి మనిషిని బాగు చేయడానికి
యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోకి రావడానికి ఇష్టపడుతూ వచ్చిన వాడిగున్నాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. కనుక అక్కడ చూస్తే చెడిపోయిన వారికి ఉన్నారు, ఇక్కడ చూస్తే ప్రియులారా పాపం చేత భేదం లేకుండా చిన్నలు పెద్దలు లేకపోతే పిన్న వయస్కులు గలవారు లేకపోతే ఇంకా నడి వయసు గలవారని ఏమాత్రం కూడా తారతమ్యం లేదండి. లేకపోతే భౌతికంగా స్థాయి పరంగా చూసినా చదువుకున్న వారని చదువు లేని వారని, జ్ఞానం కలిగిన వారని జ్ఞానం లేని వారని, లేకపోతే ఐశ్వర్యవంతులని గనులని సామాంతులని ఏమాత్రం కూడా భేదం లేదండి. ప్రతి ఒక్కరు కూడా పాపాన్ని ధరించుకున్న వారికి ఉన్నారు, పాపాన్ని రక్షణ కవచంగా ధరించుకున్న వారికి ఉన్నారు. కనుక ఇలాంటి పాపంలో మానవుడు ప్రయాణించినట్లయితే, ఈ పాపంలో మానవుడు తన మార్గాన్ని అనగా తన జీవితాన్ని కొనసాగించినట్లయితే, ఒక దినాన ఈ యొక్క పాపం వలన కలిగేటువంటి ఆ యొక్క ఫలితం లేకపోతే వచ్చేటువంటి ఆ యొక్క లాభం ఏమిటాయని మనం చూసినట్లయితే, భౌతికంగా మనం చూస్తాం ఈ లోకంలో ఉదయకాలం నుండి సాయంకాలం వరకు మనం పనిచేసినట్లయితే ప్రిలరా మనం అనగా ప్రయాసపడినట్లయితే మనకు ఒక జీతం వచ్చేదిగా ఉంది, కొంత అనగా ధనాన్ని మనం సమకూర్చుకునే వారికి ఉన్నాం. అదేవిధంగా ప్రియుడ లోకంలో అనగా ఈ పాపంలోనే ఈ దోషంలోనే ఈ అపరాధములలోనే నువ్వు జీవించినట్లయితే వీటన్నిటికీ ఒక దినాన జీవితం సంపాదించుకునే వాడికి ఉన్నావు. ఏమిటో ఆ జీవితం అని చూసినట్లయితే దీని వాక్యం సెలవిస్తా ఉంది, ఏలైనగా పాపం వలన వచ్చే జీవితం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం అని దీని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక ప్రియుడ ఈ పాపం వలన వచ్చేటువంటి ఫలితం ఏంటని మనం చూసినట్లయితే మరణాన్ని మనం చూసేవారికి ఉన్నాం. ఆ యొక్క మరణం నిత్య నరకం భయంకరమైనది, పాతాళం అగ్నిగుండం ఆరనిది, పురుగు చావదు అగ్ని ఆరదు, అలాంటి భయంకరమైన స్థలానికి మనం వెళ్ళకూడదని దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని రక్షించడానికి ఈ లోకంలో జన్మిస్తూ వచ్చిన వాడికి ఉన్నాడు. ఆయన ఏదో చక్రవర్తి గానో రాజు గానో లేకపోతే ఒక ప్రముఖమైన వ్యక్తి గానో జన్మించలేదండి. పేద నరుని రూపం ధరించి కఠిన దారిద్ర్యంలో తగ్గించుకొని ఆ యొక్క ప్రేమ గల దేవుడు సాత్వికుడై దీన మనసు గలవాడై నిన్ను నన్ను ప్రేమించి పశుల పాకలో జన్మిస్తూ వచ్చిన వాడికి ఉన్నాడు. ఎంతటి తగ్గింపు, ఎంతటి ప్రేమ, కేవలం నీ కొరకే, కేవలం నిన్ను ప్రేమించి. కనుక ప్రియుడ మనం చూస్తే లోకంలో మనం ప్రేమించాలి అంటే మనకు సరిపోయిన వారు ఉండాలి, లేకపోతే మన స్థాయికి తగ్గట్టు ఉండాలి, లేకపోతే మన భౌతిక సమయం ఉన్నట్టు వాటికి సరిపోయిన వాడిగా సరిపోయిన ఉంటేనే మనం ప్రేమించే వారికి ఉన్నాం. అయితే ఆ యొక్క దేవాది దేవుడు పరలోక సింహాసనాన్ని వదులుకొని రాజులకు రాజు ప్రభులకు ప్రభు సృష్టికర్త అంటి దేవుడు దేనికి పనికిరాని మనల్ని ప్రేమించి ప్రిల్లారా మానవుల్ని ఆయన తగ్గించుకొని లోకంలో జన్మిస్తూ వచ్చిన వాడికి ఉన్నాడు. ఆయన జన్మించడం మాత్రమే కాదు కాని ప్రియుడ 33.5 సంవత్సరంలో నీ కొరకై ఈ లోకంలో జీవించి తుదకు అనగా చివరిగా అనగా ప్రిల్లారా మానని యొక్క దోషం నిమిత్తమే మానని యొక్క పాపమును పరిహారించిన నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు వారు కలవరిశిలలో బలైతూ వచ్చిన వాడికి ఉన్నాడు. కలవరిశిలలో ఆయన శిక్షణ అనుభవిస్తూ వచ్చిన వాడికి ఉన్నాడు. ఎందు నిమిత్తమై మనం చేసిన పాపములకు పరిహారంగా మనం చేసిన దోషములు పోవడానికి మనం చేసిన యొక్క అతిక్రమములను తుడిచివేయడానికి ఆ పరిశుద్ధుడైన దేవుడు, ఆ నిర్దోషమైన దేవుడు, నిష్కల్మషైన దేవుడు, పాపము చూడని దేవుడు, పాపం అంగీకరించిన దేవుడు, పాపమును ఏమాత్రం కూడా నోచని దేవుడు, పాపాత్మేటి మన కొరకై పాపలమైన మన కొరకై ఆ యొక్క కలవరిశిలలో రక్తాన్ని చిందిస్తూ వచ్చిన వాడికి ఉన్నాడు. మనం సామాన్యంగా చెప్పేవారికి ఉన్నాం రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలగదని. ఆ యొక్క రక్తం ఎద్దలేదో లేకపోతే మేకలదో లేకపోతే పొటేళ్లదో కాదండి, పరిశుద్ధిని రక్తం, పుణ్యాత్మని రక్తం, పాపమెరుగని రక్తం, పాపము చూడని ఆ దేవుని రక్తాన్ని ప్రభునేసు క్రీస్తు వారు సర్వ మానవాళి పాప విమోచన కొరకై సర్వ మానవాళి పాప పరిహార్థ బలిగా కలవరిశిలలో చిందిస్తూ వచ్చిన వాడికి ఉన్నారు. కనుకనే ప్రియులారా ఆ యొక్క ప్రభునేసు క్రీస్తు వారు చిందించిన ఆ రక్తంలో మన పాపములను మనం కడుక్కున్నట్లయితే, మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన క్షమించేవాడికి ఉన్నాడు, ఆయన మనల్ని పరిశుద్ధపరిచేవాడికి ఉన్నాడు. ఆయన అంటున్నాడు నా దగ్గరకు వచ్చు అని నేను ఏమాత్రం కూడా బయటకు త్రోసివేయను అని చెలవిస్తా ఉన్నాడు. నువ్వు ఎంత ఘోరమైన పాపమైనా సరే, నువ్వెంత అబద్ధికుడవైనా సరే, నువ్వెంత అబద్ధికురాలువైనా సరే, నువ్వెంత దుర్మార్గుడవైనా సరే, నువ్వెంత లోకానుసారంగా చెడిపోయినా సరే, ప్రియుడ ఈ ఉదయకాలం ఆ దేవాది దేవుడు నిన్ను ప్రేమాపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాడు. ప్రయాసపడి పాప భారంతో ఉన్న నా
కుమారుడా నా కుమార్తె నా దగ్గరికి రమ్ము అని తన యొక్క చేతులు దినమెల్లా నీ కొరకై చాచిన వాడిగా ఉన్నాడు. కనుక ప్రియుడా, ఈ ఉదయ కాలం ప్రభునేసుక్రీస్తు వారి దగ్గరకు నువ్వు వచ్చినట్లయితే, నీ పాపలను ఆయన రక్తంలో నువ్వు కడుక్కి వేసుకున్నట్లయితే, ఆయన నిన్ను క్షమించేవాడిగా ఉన్నాడు, ఆయన నిన్ను కనికరించేవాడిగా ఉన్నాడు, ఆయన నీ ఎడల దయ చూపించేవాడిగా ఉన్నాడు, ఆయన నీ ఎడల జాలి పడేవాడిగా ఉన్నాడు. లోకంలో ఎవరు కూడా జాలి దయ కనికరం చూపేవారు లేరండి. అవసరానికి అనగా ఆ విధంగా తలంచేవారిగా ఉన్నారు. తర్వాత ఏమాత్రం కూడా అనగా లెక్కంచేవారు, లేకపోతే నిరాకరించేవారు, త్రోసివేసేవారు, మాకు అక్కర్లేదు అనుకునే వారు ఉన్నారు. అయితే నిన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు, నీ కొరకై తన ప్రాణం అర్పించిన దేవుడు ఏమాత్రం కూడా అలాంటి వాడు కాడండి. ఆయన ప్రేమ గల దేవుడు, ఆయన ప్రేమాస్వరూపి. కనుక ఆ ప్రేమాస్వరూపి దగ్గరికి ఉదయకాలం నువ్వు వచ్చినట్లయితే నువ్వెంతో ధన్యుడో ధన్యురాలో. కనుక ప్రియుడా, ఆలస్యం చేయక ఆయన రక్తంలో నీ పాపలను ఒప్పుకున్నట్లయితే దీనివాక్యం సెలవిస్తా ఉంది, మనము మన పాపలను ఒప్పుకునేలా దేవుడు నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రపరచండి. దీనివాక్యం సెలవిస్తా ఉంది. కనుక ఆలస్యం చేయక, ఇంకా సమయం ఉంది లేని తలంచక ప్రియుడా. దీనివాక్యం సెలవిస్తా ఉంది, ఓ మనుషుడా నీ జీవం ఏ పాటిది, కొంతలో కనపడి ఎంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే అని సెలవిస్తా ఉంది. కనుక నీ జీవితం ఆవిరి కాకమునిపే, నీ జీవితం రాలిపోకమునిపే, నీ జీవితం వాడిపోకమునిపే. ప్రియుడా, నీ గొంతులో ప్రాణం ఉండంగానే ప్రభునేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినట్లయితే, ఆయన రక్తంలో నీ పాపలను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనను అంగీకరించినట్లయితే నువ్వెంతో ధన్యుడు. కనుక ఆలస్యం చేయక నేడు ప్రభునేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ పాపక్షమాపణ పొందెదరు. నీవు గుర పాపివైనా ప్రభువు నిన్ను ప్రేమించుచుండెను, నీవు గుర పాపివైనా ప్రభువు నిన్ను ప్రేమించుచుండెను, ప్రభు ప్రాణము నీ కొరకై సిలువపై అర్పించెను, ప్రభు ప్రాణము నీ కొరకై సిలువపై అర్పించెను, ప్రభు యేసునే రక్తము నీ కొరకై చిందెనుగా, ప్రభు యేసునే రక్తము నీ కొరకై చిందెనుగా. ప్రేమగల రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్య జల్లారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నానని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు, భూమి గంతపు నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందడి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, ఏ భేదము లేదు, అందరం పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నాము అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, ఏలైనగా పాపం వల్ల వచ్చి జీతం మరణము, అయితే దేవుని కృపావరణము మన ప్రభువైన యేసుకృష్ణందు నిత్య జీవం అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, రక్తం చిందింపబడకుండా పాపక్షమాపణ కలగదు అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, పాపలను రక్షించటకు క్రీస్తు లోకముకు వచ్చిననియు వాక్యం నమ్మదగినదనియు పూర్ణ అంగీకారం చేయకమైనదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకున్నట వానికి ఏమి ప్రయోజనం అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. నేనే యేసుకృష్ణ విశ్వాసము, అప్పుడు నీవును నేటి వారు గొప్ప రక్షణ పాపక్షమాపణ పొందుదురు. ఎరుగుదువా నీవు మానవా, ఈ లోకము త్వరలో గతించుచున్నదాని, ఎరుగుదువా నీవు
మానవా ఈ లోక నటనా గతించిపోవును స్థిరమైన లోకం పరలోక రాజ్యమే ఈ లోక నటనా గతించిపోవును స్థిరమైన లోకం పరలోక రాజ్యమే ప్రభు యేసుని వేడుము నీవు ప్రభు యేసుని వేడుము నీవు పాప క్షమాపణ పొందుము నేడే పాప క్షమాపణ పొందుము నేడే ఎరుగుదువా నీవు మానవా ఈ లోకము త్వరలో గతించుచున్నదాని ఎరుగుదువా నీవు మానవా ధన సంపదలు భోగ భాగ్యములు నీ బంధుజనులు నీ స్నేహితులు ధన సంపదలు భోగ భాగ్యములు నీ బంధుజనులు నీ స్నేహితులు తప్పించలేరు నీ పాప శిక్షను తప్పించలేరు నీ పాప శిక్షను ప్రభు యేసుని శిక్ష భరించెను ప్రభు యేసుని శిక్ష భరించెను ఎరుగుదువా నీవు మానవా ఈ లోకము త్వరలో గతించుచున్నదాని ఎరుగుదువా నీవు మానవా ప్రియ స్నేహితులారా, ప్రభునామమున మీకు క్రిస్మస్ శుభాకాంక్షలతో ఉదయకాలం మీ దగ్గరికి దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ సువార్తను తీసుకొచ్చిన వారముగా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథము బైబిల్లో ఉన్న మాటలు జీవముతో కూడుకునేటువంటివి, పరసంబంధమైనవి. ఇవి ఎంతో క్షేమాన్ని మనుషునికి కలిగించేటువంటి మాటలు. ప్రియులారా, బైబిలు జీవ గ్రంథము, సత్య గ్రంథము, పరసంబంధమైన గ్రంథము. దేవాది దేవుడు మనకు ఒక వరముగా ఆయన అనుగ్రహించినాడు. ఆ మాటలు ఏ ఉది కాలము మీకు తెలియజేస్తున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాట చూస్తున్నాం. ప్రేమించి ఆయన లోకానికి వచ్చినాడు. చూడండి, అదేంటి క్రిస్మస్? లోకానికి వచ్చినాడు ఎందుకొరకై? తన ప్రజలని వారి పాపముల నుండి ఆయన విడిపించును. కనుక ఈ లోకానికి యేసయ్య ఎందుకు వచ్చినాడంటే, విడిపించడానికి, రెండోదిగా నడిపించడానికి. ఎక్కడికి నడిపించడానికి? పరలోకానికి నడిపించడానికి. చూడండి, ఎంత ప్రేమ గల దేవుడో చూడండి. కనుక ఈ సత్యమును ఎంతని కూడా ఎరగలిగితే మనము మేలు పొందేటువంటి వారంగా మనం ఉంటాం. ప్రిల్లరా, బైబిల్ గ్రంథము, సత్యవేద గ్రంథము తెలియజేస్తుంది, దేవుడు అజ్ఞాన కాలమందు చూచిచ్చున్నట్లుగా ఉండెను. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవల్లని ఇగాంతమంది నా మనసులకు యేసుప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. చూడండి, మనుషుడు ఏం పొందాలంట? మారు మనసు పొందాలా? మారు మనసు పొందాలా జీవితంలో అనగా, మారు మనసు పొందకపోతే మనుషుడు నష్టపోయేటువంటి వాడుగా ఉన్నాడు. అనగా చెడు వ్యసనాలు, చెడు జీవితము, చెడు ఆలోచనలు, చెడు లేకపోతే ప్రవర్తనను మనుషుడు మార్చుకునగలిగితే ఎంతని కూడా మేలు పొందగలుగుతాడు. లేకపోతే ఆ చెడు జీవితమే, చెడు ప్రవర్తనని మనల్ని నష్టపరిచేదిగా ఉంటది, మనల్ని అది నిత్య నరకానికి నడిపించేదిగా ఉంటది. అలాంటి చెడు నుంచి విడిపించడానికి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన మనందరి కొరకై రక్తమును కాచి ఆ యేసయ్య చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఇదే సత్య సువార్త. కనుక నేడే ప్రభు యేసు క్రీస్తు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీటి వారును గొప్ప రక్షణ, పాప క్షమాపణ పొందెదురు. ఈ లోకములో నీ సూర్యచంద్రులు గతించి పోవును ఒక దినమున ఈ లోకములో నీ సూర్యచంద్రులు గతించి పోవును ఒక దినమున భూమి ఆకాశము లయమైపోవును
భూమి ఆకాశము లయమైపోవును, లయము కానిదే ప్రభు రాజ్యము, లయము కానిదే ప్రభు రాజ్యము. ఎరుగుదువా నీవు మానవా, ఈ లోకము త్వరలో గతించుచున్నదాని, ఎరుగుదువా నీవు మానవా, ఎరుగుదువా నీవు మానవా, ఈ లోకము త్వరలో గతించుచున్నదాని, ఎరుగుదువా నీవు మానవా. గమనించుము నీ జీవిత యాత్రను, నీ పాపము చే మరణించితివని, గమనించుము నీ జీవిత యాత్రను, నీ పాపము చే మరణించితివని. యుగ యుగములు మండు అగ్నిగుండము, యుగ యుగములు మండు అగ్నిగుండము, యేసును నమ్మే నీవు తప్పించుకొనుము, యేసును నమ్మే నీవు తప్పించుకొనుము. ఎరుగుదువా నీవు మానవా, ఈ లోకము త్వరలో గతించుచున్నదాని, ఎరుగుదువా నీవు మానవా, ఎరుగుదువా నీవు మానవా. ప్రేమైన ఇలారామలారా, ఈ విధంగా సమయమున క్రిస్మస్ సందర్భం శుభాకాంక్షల కొరకై మీకు దేవుని వాక్యము బైబిల్ అని చెప్పి తెలియజేస్తుంటున్నారు. ప్రసిద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా తెలియజేస్తున్నది, దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారుని పుట్టిన వాడిని విశ్వాసముంచు అది వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. సత్యవేద గ్రంథం బైబుల్ ఈ విధంగా తెలియజేస్తున్నది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నా చెప్పి సత్యవేద గ్రంథం బైబుల్ ఈ విధంగా తెలియజేస్తున్నది. పాపం రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణకు ఏకమైనదని సత్యవేద గ్రంథం బైబుల్ ఈ విధంగా తెలియజేస్తున్నది. ఏదైనా పాపంలో సుత మరణం అయితే దేవుని కృపావరం మన ప్రభుని క్రీస్తు యేసునందు నిత్య జీవమని చెప్పి సత్యవేద గ్రంథం బైబుల్ ఈ విధంగా తెలియజేస్తున్నది. నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసించువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పు రాక మరణంలో నుండి జీవంలో దాటి ఉన్నాడని మీతో నిశ్చయము చెప్పుతున్నాను చెప్పి సత్యవేద గ్రంథం బైబుల్ ఈ విధంగా తెలియజేస్తున్నది. రేపేం సంబంధించిన మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు, అటువంటి వారే కాదని చెప్పి సత్యవేద గ్రంథం బైబుల్ ఈ విధంగా తెలియజేస్తున్నది. భూజిగత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి అని చెప్పి సత్యవేద గ్రంథం బైబుల్ ఈ విధంగా తెలియజేస్తున్నది. మన పాపాన్ని మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రులు గనక సమస్త దుర్రీతి నుండి మనలను పవిత్రంగా చేయనని చెప్పి సత్యవేద గ్రంథం బైబుల్ ఈ విధంగా తెలియజేస్తున్నది. యేసు చెప్పాను, నేనే మార్గమును సత్యమును జీవనైనాను, నా దారిన తప్ప ఎవరు తండ్రి యొక్క చేయాలని చెప్పి సత్యవేద గ్రంథం ఈ విధంగా తెలియజేస్తున్నది. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ పాపక్షేమపణ పొందుతారు. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా, రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో, తెలుసుకో మానవా, కోరుకో మానవా, తెలుసుకో మానవా, కోరుకో మానవా. ప్రేమ గల రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ఉదయకాలం
మిమ్మల్ని ప్రేమించి తన యొక్క ప్రేమ సందేశాన్ని మీ మధ్యకు తీసుకొచ్చినవాడు అడిగినాడు. ఏమిటని చూసినట్లయితే ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడి యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనగా ప్రభుని యేసుక్రీస్తు వారిని అనుగ్రహించానని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది, ప్రయాసపడి పాప భారమును మోసుకున్న సమస్త జనులారా నా యొక్కకు రండి, నేను మీకు విశ్రాంతిని పాప క్షమాపణను పాపమునకు పరిహారం అనుగ్రహితనని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది, మన్నైనది వెనకటి వలనే మరల భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన తండ్రి యొద్దకు చేరునని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని వాని ప్రాణం పోటుకునేలా వానికి ఏమి ప్రయోజనకరమని దేని వాక్యం సెలవిస్తా ఉన్నది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదని దేని వాక్యం సెలవిస్తా ఉన్నది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది, మనము మన పాపం ఒప్పుకునేలా దేవుడు నమ్మదగిన వాడును నీతి మంత్రులను గనుక సమస్తమైన దుర్నీతుని మనల్ని కడిగి బయటపరచునని దేని వాక్యం సెలవిస్తా ఉన్నది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది, నా మాట విని నన్ను పంపిన వాని అని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడని దేని వాక్యం సెలవిస్తా ఉన్నది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది, ఏలయనగా పాపం వల్ల వచ్చి జీవితం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవమని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది, ఆ జ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను, ఇప్పుడైతే అందరును అంతటను మార మనసు పొందవాలని ఇగాంతమున మనుషులకు ఆజ్ఞాపించినదని దేని వాక్యం సెలవిస్తా ఉన్నది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరచునని దేని వాక్యం సెలవిస్తా ఉన్నది. పరిశుద్ధ గ్రంథం ప్రభుని యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరినో తండ్రి యొక్కకు రాలేడని ప్రభుని యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉన్నారు. కనుక ప్రియుడా, నేనే ప్రభుని యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నేను నీ ఇంటి వారును గొప్ప రక్షణ పాప క్షమాపణ పొందేదరు. పరలోకం గొప్ప వెలుగులో ఉన్నది పరిశుద్ధుల కోసం, పరలోకం గొప్ప వెలుగులో ఉన్నది పరిశుద్ధుల కోసం, రాత్రి ఉండదు చీకటి ఉండదు, సూర్యుడుండడు చంద్రుడుండడు, రాత్రి ఉండదు చీకటి ఉండదు, సూర్యుడుండడు చంద్రుడుండడు, దేవుడైన ప్రభువే ప్రకాశించుచుండును, దేవుడైన ప్రభువే ప్రకాశించుచుండును, ఇగయతమలు పరలోక రాజ్యమేలు చిండును, ఇగయతమలు పరలోక రాజ్యమేలు చిండును, యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతో, యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతో, రెండే రెండు దారులు ఏ దారి కావాలో మానవా, రెండే రెండు దారులు ఏ దారి కావాలో మానవా, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, పరలోకం కావాలో పాతాళం కావాలి, పరలోకం కావాలో పాతాళం కావాలి, తెలుసుకో మానవా కోరుకో మానవా, తెలుసుకో మానవా కోరుకో మానవా. మా ప్రియ స్నేహితులారా, ఉదయకాలము క్రిస్మస్ సందర్భముగా మీకు ప్రభునామమున శుభములు తెలియజేస్తున్నాం.
ప్రేమ గల రక్షకుడు యేసు ప్రభువారు సర్వలోకము యొక్క విడుదల విమోచన కొరకై పాప క్షమాపణ కొరకై ఆ పరమ తండ్రి దేవాది దేవుడు మనలందరిని ప్రేమించి మన యొక్క విడుదల విమోచన కొరకై ఈ లోకానికి రావడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. అదేంటి క్రిస్మస్ అనగా పాపాత్మలైనటువంటి మనలందరినీ కూడా ఆయన విడిపించి విమోచించి పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన పరలోకం నుండి భూలోకానికి వచ్చినాడు. భూలోకానికి వచ్చి పాపంధకారములో జీవిస్తున్న మనందరి యొక్క విడుదల విమోచన కొరకై యేసు క్రీస్తు ప్రభువారు ఆ యొక్క కలవరలో రక్తమంతా కూడా కార్చి అయ్యారా ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఎంత ప్రేమ గల దేవుడో చూడండి, ఎంత దయగల దేవుడో చూడండి. ఆయన కనికరమ దయ కృప ప్రేమ వాత్సల్యత అది ఉన్నతమైనది మనుషుని ఎడల. కానీ మనుషుడు గ్రహించలేని వాడుగా ఉన్నాడు, మనుషుడు ఏమాత్రం కూడా ఎరగలేని వాడుగా ఉన్నాడు. ఆయన త్యాగము ఆయన ప్రేమ ఆయన కనికరము ఉన్నతమైనది. ఆయనరా ఆయన ప్రేమనే ఆయన త్యాగమనే ఆయన యొక్క కనికరమనే ఉదయకాలమికి తెలియజేస్తున్నాం. బైబిల్ తెలియజేస్తుంది కదా ఎలాంటి భేదము లేకుండా మనుషులందరూ కూడా పాపంధకారములో అనుగ జీవిస్తూ నితినాశనానికి పరుగులు తీస్తుండగా వీరందరి కొరకై నేడు రక్షకుడు అనగా మన కొరకై పుట్టి ఉన్నాడు. రక్షకుడు అండి, విడుదల విమోచన అనుగ్రహించేటువంటి దేవాది దేవుడండి, పాప క్షమాపణ అనుగ్రహించేటువంటి దేవాది దేవుడండి. ప్రియులారా ఆ దేవాది దేవుడే మనలందరి ప్రేమించిన వాడే, మనలందరి యొక్క రక్షణ కొరకై ఆ యేసుక్రీస్తు ప్రభువారు కలవరలో ఆయా రక్తమును కార్చి ఆయన చనిపోయి సమాధి చేయబడి ఆయనరా తిరిగి లేచినాడండి. ఆయన సమాధి ఖాళీగా ఉన్నది. ప్రియులారా ఆయన ప్రేమ మారనిది, మార్పు చెందనిది, ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఆయన ప్రేమ పర సంబంధమైనది, ఆయన ప్రేమ ప్రియులారా నీ ఎడల నా ఎడల సర్వలోకముల ఎడల నాటుంచినటి వరకు ఏమాత్రం కూడా మారలేదండి. అంతగా ప్రేమిస్తున్నాడు చూడండి. ఆ ప్రేమ ఉదయ కాలం నీ దగ్గరికి తీసుకొచ్చినాడు. నిన్ను ప్రేమించి నువ్వు పొందవలసిన శిక్షని యేసు ప్రభువారు కలవరలో భరించినాడు. ఆ ప్రేమను ఏమాత్రం కూడా ఆయనరా నిరాకరించొద్దు, ఆ ప్రేమను ఏమాత్రం కూడా త్రోసిపోయొద్దు. ఎందుకంటే యేసు ప్రభువారు అన్నాడు, పరలోకమునకు నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. నా ద్వారా తప్ప ఏమాత్రం కూడా ఎవరు పరలోకానికి వెళ్ళరు అన్నాడు యేసు ప్రభువారు. కనుక మనం అందరం కూడా అనుకునేది ఏదంటే నేను కూడా పరలోకానికి వెళ్ళాలా, మంచిదే వెళ్ళాలా మంచిదే. ఎవరు వెళ్తారండి, ఎవరు వెళ్తారండి? పాప క్షమాపణ పొందిన మానవుడు, పాపం నిమిత్తమై పశ్చాత్తాపన మానవుడు, పాపం లేని మానవుడు, లోకము లేని మానవుడు, నీతితో భయముతో భక్తితో దైవ భయం కలిగి జీవించే మానవుడు పరవ దగ్గరికి వెళ్తాడండి. ఎందు నిమిత్తమై పరలోకము పరిశుద్ధమైన పట్టణం అది. పాపాత్మలకి అక్కడ స్థానము లేదండి, పాపాత్మలకి అక్కడ స్థానము లేదు. పాపాత్మల కొరకై నిత్య నరకము కాసుకొని ఉంది. ఆ నిత్య నరకానికి వెళ్ళకూడదని యేసయ్య లోకానికి వచ్చినాడమ్మా. ఆ యేసయ్య కలవరలో రక్తం కార్చినాడు. ఆయన మన కొరకై ఎంతో వేదన పరచబడినాడు. ఆ ప్రభువారు ఉదయ కాలం తన చేతులు చాచి ఆహ్వానిస్తున్నాడు. ఆ ప్రేమ గల దేవుని యొక్క ప్రేమ నిరాకరించుగా నీ కొంతలో ప్రాణం ఉండగా ప్రభులోకానికి రాకమనిపై నేడే ఇప్పుడే ఈ క్షణమందే యేసు నందు విశ్వాసం ఉంచితే గొప్ప రక్షణ కలుగుతుంది. కనుక ప్రభు యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీటి వరుడు గొప్ప రక్షణ పాపక్షమాపణ పొందెదరు. యేసుని స్వీకరించు, యేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువును త్వరితం తాని ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువును త్వరితం తాని ప్రవేశించును. నవద్దు
కనికరమాందైశ్వర్యుడు నిన్ను వాచెలముతో విమోచించును. కనికరమాందైశ్వర్యుడు నిన్ను వాచెలముతో విమోచించెను. కనికరమాందైశ్వర్యుడు నిన్ను వాచెలముతో విమోచించెను. భయంకరమైన పాపమునుండి విడిపింపనేను వెదకివచెను. భయంకరమైన పాపమునుండి విడిపింపనేను వెదకివచెను. యేసుని స్వీకరించు, యేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము సరితం తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము సరితం తానే ప్రవేశించును. ప్రేమల రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తుని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, యేసుక్రీస్తు ప్రభువారు అందరికి ప్రభు అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఇలా సెలవిస్తున్నారు, భూమి గంతపు నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందని అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. యేసు చెప్పును, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరినూ తండ్రి అద్దకు రాలేడు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, ఏ భేదము లేదు, అందరం పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమని పొందలేకపోతున్నామని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, పాపం రక్షించక క్రీస్తు లోకముకు వచ్చాను, వాక్యం నమ్మదగినదని, పూర్ణ అంగీకారం చేసుకునేదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, రేపేం సంబంధించడం మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయి ఆరు వంటి వారే అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. నేనే యేసుక్రీస్తుని విశ్వాసించు, అప్పుడు నేను ఇంటి వారు గొప్ప రక్షణ పాపక్షమాపణ పొందుతారు. మన్నించు సర్వా పాపములన్, తానే మాన్పును సర్వా రోగములన్. మన్నించు సర్వా పాపములన్, తానే మాన్పును సర్వా రోగములన్. కృప కనికరముల మకుటము నీకు ధరింపచేసి గణపడను. కృపకని కరముల మకుటము నీకు ధరింపచేసి గణపడను. యేసుని స్వీకరించు, యేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము ద్వరితం తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితం తానే ప్రవేశించును. మా ప్రియ స్నేహితులారా, యేసు ప్రభువారి పుణ్యనామమున మీకు అందరికీ క్రిస్మస్ సందర్భముగా శుభములు తెలియజేస్తున్నాం. పరలోక సంబంధమైన దివ్య సత్యమైన లేకపోతే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ఉన్నతమైనటువంటి ఆ ప్రేమ మానవుడిలా ఎలాంటిదో
దైవ గ్రంథంలోనిటువంటి మాటలు అయిలారా మీ మధ్యలోనికి తెచ్చిన వారముగా ఉన్నాం. దేవుని గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది ప్రజలందరికీ ఒక సంతోషకరమైన సువర్తమానము ఏమిటంటే నేడు రక్షకుడనిగా మన కొరకై పుచ్చినవాడుగా ఉన్నాడు. రక్షకుడు మన కొరకై పుచ్చినవాడుగా ఉన్నాడు కనుక రక్షించే దేవుడిగా ఉన్నాడు. ఎవరినండి? పాపములు చీకటిలో అంధకారములు లోక సంబంధమైన కార్యాల్లో జీవించేటువంటి మనుషుల్ని ఆయన రక్షించడానికి విడిపించడానికి విమోచించడానికి అనగా పరలోకానికి నడిపించడానికి లోకానికి వచ్చినాడు. ఈ సత్యాన్ని ఉదయ కాలము అయిలారా మీకు తెలియజేస్తున్నాం. చాలా మంది ఏదో క్రిస్మస్లే అని చెప్పేసి తలంచేవారిగా ఉంటారు. అయితే ఈ క్రిస్మస్ లో ఉండేటువంటి సత్యం ఏమిటంటే లేకపోతే యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చినాడంటే లేకపోతే యేసుక్రీస్తు ఎందుకు కలువలలో రక్తము కార్చినాడంటే అయిలారా సర్వలోకము యొక్క పాప క్షమాపణ కొరకై విడుదల కొరకై విమోచన కొరకై యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడండి. ఆయన మారిని మార్పు చెందిన దేవుడు, ఆయన నిరంతరం జీవించేటువంటి దేవుడు, ఆయన శాశ్వత కాలము అనగా నేను నన్ను ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. ఆ దేవాది దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమనే ఒరే కాలము మీ దగ్గరికి తీసుకొచ్చినాం. అయినారా దేవుని గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, దేవుని గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. ఎట్లనగా మనము అనగా ఇంకా బలహీనమై ఉండగా ఇంకా భక్తిహీనమై ఉండగా యేసుప్రభువు మన కొరకై మన నిమిత్తమై రక్తమును కార్చి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచను. చూడండి ఎంత ప్రేమ గల దేవుడో, చూడండి ఎంత జాలి గల దేవుడో, చూడండి. ప్రియులారా ఈ సత్యాన్ని నువ్వు ఎరగలిగితే నువ్వెంతో ధనుడు. దేవుని వాక్యం తెలియజేస్తుంది తమ పాపం నిమిత్తమై పశ్చాత్తాపన్న వాడు ధన్యుడు. చూడండి కనుక ఎవరండి ధన్య లోకములో, ఎవరండి ధన్య లోకములో? మేడల మిద్దెలు ఉన్న వాళ్ళ, లేకపోతే ఆస్తి అంతస్తులు ఉండేటువంటి వాళ్ళ, లేకపోతే కుల స్థితిగతులు ఉండేటువంటి వాళ్ళ, లేకపోతే అధికారం ఉండేటువంటి వారా? అయ్యా లోకపరంగాను ధనవంతుడు కావచ్చు కానీ ఆ ధనం నిన్ను పరలోకానికి తీసుకెళ్లదు, ఆ ధనం నిన్ను అనగా నిత్య నరకం నుండి తప్పించదు, తప్పించాలదు. అయ్యారా అలాంటి స్థితిలో నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు. ఆయననే రక్షకుడు, భయపడకుడి, ప్రజలందరికీ ఒక శుభ సంతోషము లేకపోతే సువర్తమానం ఏంటంటే నేడు రక్షకుడు మన కొరకై పుచ్చి ఉన్నాడు. రక్షకుడు పుచ్చిన్నాడు ఎవరిని? విడిపించడానికి, సర్వలోకములు ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా విడిపించడానికి యేసుక్రీస్తు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చినాడు. ఎంత అద్భుతమైన ప్రేమ వీడా. ఈ ప్రేమను ఎరిగి యేసుప్రభువారికి నీ అంతరంగములో స్థానం ఇవ్వగలిగితే దేవుని రాజ్యాన్ని పొందుకుంటావు, పరలోకాన్ని పొందుకుంటూ యేసును అంగీకరించకపోతే నిత్య నరకమే. నువ్వు ఎవరైనా సరే లోకములో ఏ స్థితిగతిలో ఉన్నా సరే పాపల నిమిత్తమై పశ్చాత్తాపడకపోతే, నీ పాపలు క్షమించబడకపోతే, యేసును అంగీకరించకపోతే నిత్య నరకము తప్పదు. ఇది మాత్రం వాస్తవం. వీడా మేము కూడా ఒకప్పుడు నీలాగానే ఉన్నాం ఎరగక, కానీ ఇలాగనే వాక్యం విన్నాం హృదయం అనగా ఎంతో సంధించబడింది, పాపల నిమిత్తమై పశ్చాత్తాపడినాం, ప్రభువును అంగీకరించిన వారుగా ఉన్నాం. ఇప్పుడు ఇదిగా లోకమొదలుతే ప్రభుతో ఉంటామని నిరీక్షణ ప్రభు మాకు ఇచ్చినాడు. ఇలాంటిది నీకు కావాలనే ప్రవాసిస్తున్నాడు ఉదయకాల వేళలో. ప్రిల్లరా దయచేసి దేవుని ప్రేమ నిరాకరించొద్దు, దేవుని ప్రేమ నిరాకరించొద్దు. యేసు ప్రభు అందరికీ దేవుడై రక్షకుడై విమోచకుడై ఉన్నాడు, అందరిని ప్రేమించినాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు. కనుక ఈ ప్రేమ గల దేవుని యొక్క మాటలు నీకు వినిపించబడుతున్నాయిగా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా పాపల నిమిత్తమై పశ్చాత్తాపడితే చాలు, ఆ దయగల దేవుడు నిన్ను బాగు చేయడానికి ఆయన సమర్థుడు, విడిపించడానికి ఆయన సమర్థుడు. ఆ దేవాది దేవుని యొక్క ప్రేమని ఎరిగి ఆయనకు నీ అంతరంగంలో స్థానం ఇస్తే పరలోకము నీదే, పరలోకము నీదే. లోకములో ఉన్న దాన్ని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు, వదిలిపెట్టి వెళ్లాల్సిందే. మేడ మిద్దెలైనా ఆస్తులైనా అంతస్తులైనా అవి ఏ స్థితిగతులైనా వదిలిపెట్టి వెళ్లాల్సిందే. వీడ నీ జీవితంలో యేసు లేకపోతే పరలోక ప్రవేశం నీకు లేదు, యేసు అంగీకరించకపోతే మోక్షము లేదు. కనుక పరలోకము నీకు కావాలంటే నీ కొద్దిలో ప్రాణముండగా
నీ చివరి ఊపిరి లోకాన్ని విడిచి వెలకమునపే యేసుప్రభువారికి స్థానం ఇస్తే చాలు, పరలోక ద్వారం నీ కొరకే తెరవబడుతుంది. పరలోకంలో నువ్వు సదాకాలం ఆయన ఉండాలా, నువ్వు ఉండాలని ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకాయ లోకానికి వచ్చి రక్తం చిందించినాడు. ఎంత ప్రేమ! ఆ ప్రేమ మూర్తిని ఉదయ కాలాన్ని పరిచయం చేస్తున్నాం. కనుక నేడే ప్రభు యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీటివారును గొప్ప రక్షణ పాపక్షమాపణ పొందెదురు. చెప్పండి, మన ప్రభు యేసు క్రీస్తు వారికి సువార్తలో సహాయపడిన యేసు ప్రభు వారికి హల్లెలూయా. దయచేసి మీ కొరకై ప్రార్థన చేద్దాం. మా ప్రేమగల తండ్రి యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమున స్తోత్రము చెల్లిస్తున్నాం. నందికొట్టుకూరు రాజవీధుల్లో డిసెంబరు 1వ తారీఖు నుండి ప్రభువా ఈ రోజు వరకు మీ ప్రేమ సత్య సువార్తని ప్రతి ఉదయ కాలము ప్రకటించే కృప మాకు ఇచ్చినారు. అనేకులు విన్నారు. రైతో కరుణించండి, నేను ఎరుగునట్లు చేయండి, నేను ఆమెను విశ్వాసించినట్లు చేయండి. ప్రభువా వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు దర్శించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఏ ఒక్క వ్యక్తి నశించకూడదని, అందరంతటా మారు మంచి పొందాలని దేవా మీరు ఆశపడుతున్నారు. మీరు సర్వలోకమునకు సువార్తను ప్రకటించమన్నారు. మా ప్రాంతంలో ఉన్న మా ప్రజలకి ప్రకటించినాం తండ్రి. మీరే కరుణించండి, వారిని దీవించండి, వారిని ఆస్వాదించండి, వారిని ప్రేక్షించమని నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ మా ప్రార్థన అంగీకరించమని సువార్తలో ప్రయాసపడిన బిడ్డలందరినీ దీవించమని మా రక్షకుడు యేసుప్రభు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమే చెప్పండి మరొకసారి యేసుప్రభు వారికి హల్లెలూయా.